బాలయ్య బాబు మోహన్ లాల్ వీరి కాంబినేషన్లో అయితే ఒక భారీ మూవీ అయితే రాబోతుందని ప్రస్తుతానికి ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ యొక్క బడ్జెట్ కూడా దగ్గర దగ్గర 500 crores అన్నటువంటి రూమర్ అయితే ఇప్పుడు బయలుదేరింది. ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాలంటే కొంచెం టైం అయితే పట్టే అవకాశం ఉంది. మరక్కార్ మూవీతోటి సూపర్ ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి మోహన్ లాల్ సక్సెస్ని అయితే అందుకోవడంలో కొంచెం ఇబ్బంది పడ్డాడని చెప్పాలి. అలానే ఇటు గౌతమి పుత్ర శాతకర్ణి మూవీతో బాలయ్య బాబు సెన్సేషనల్ హిట్ కొట్టాడు. ఎప్పటి నుండో కన్నడ మూవీలో కన్నడ ఇండస్ట్రీలో ఒక భారీ మైథలాజికల్ మూవీ ఒక పీరియాడికల్ మూవీ అంటూ తీసి సెన్సేషనల్ హిట్ కొట్టాలని కన్నడ ఇండస్ట్రీ భావిస్తుంది. దీనికి తోడు బాలయ్య బాబు లాంటి స్టార్ను కూడా తీసుకొని సెన్సేషన్ క్రియేట్ చేయాలని వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, కానీ ఇంకా కుదరలేదు. అయితే ఇప్పుడు కుదిరే అవకాశం ఉందని తెలుస్తుంది. డైరెక్టర్ కానీ అలానే మ్యూజిక్ డైరెక్టర్ కరెక్ట్గా సెట్ అయితే మాత్రం మూవీ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ప్రొడ్యూసర్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇటువంటి కాంబినేషన్ ఒకటి సెట్ అవుతుంది అని మాత్రం గట్టిగానే అనిపిస్తుంది. 500 crores బడ్జెట్తో అంటూ ఇలా అతిపెద్ద ప్రయత్నం చేస్తే సక్సెస్ అయితే మామూలుగా ఉండదని చెప్పాలి.